అంటే ఇప్పుడు మనం లిస్ట్ పెట్టేసుకొని ఏ షార్ట్కట్ సార్ అక్కడ చూపించింది ఆల్మోస్ట్ ఆల్ మీకు పెద్ద వస్తుంది. ఓకే అంటే యాక్చువల్గా వాటి అంటే టూల్ టిప్స్ అని అంటే ఇప్పుడు అన్ని మనకి స్క్రీన్ మీద ఉన్నాయండి టూల్స్ ప్రతి ఒక్కటి టూలే. ఇప్పుడు ఆ టూల్ ఏదన్నా మనం తెలియాలంటే ఇప్పుడు అక్కడ వాడు ఇవ్వలేదు అనుకోండి మరి ఏ టూల్ వెళ్ళాలని ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు అది తెలియాలంటే మళ్ళీ బుక్స్ ఓపెన్ చేసి ఆ బుక్స్లో చూసి ఇక్కడ చేయాలంటే అక్కడ చూసి ఇక్కడికి వస్తారు అది మర్చిపోతాం. ఓకే కాబట్టి దానికి కూడా అక్కడే హెల్ప్ ఇవ్వాలి. కాబట్టి ఏ టూల్ మీకు ఏదైనా యూజ్ చేయాలంటే మీకు ఆ మౌస్ పాయింట్ని ఆ టూల్ దగ్గర పెట్టగానే కొంత టైం తీసుకుని మీకు స్మాల్ హెల్ప్ అనేది వస్తుంది అంటే టిప్స్, దాన్నే మనం టూల్ టిప్స్ అంట. ఓకే ఇప్పుడు మీకు ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇక్కడ ప్లేస్ చేస్తా మీకు టూల్ టిప్ వచ్చేస్తుంది. యాక్చువల్గా అయితే ఎంతసేపు ఉండదు, కొంత టైం ఉన్న తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి మీకు ఇవ్వండి ఆఫ్ అయిపోయి మళ్ళీ వస్తుంది. ఓకే ఇది చేసేటప్పుడు మీరు అక్కడ చూడండి అంటే దాని షార్ట్ కట్ తీయండి, ఆల్మోస్ట్ పెద్ద అని కూడా ఉంటుంది అది తీ కొన్ని రోజులు దాని మీద ప్రాక్టీస్ చేయండి చేస్తాం. ఒకే రోజు అన్నీ చేస్తే మాత్రం ఏది గుర్తుంది? ఓకే అంటే ఒక రెండు టూ ఆర్ త్రీ షార్ట్ కట్స్ తీసుకుని దాన్ని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అది బాగా ఓకే మర్చిపోవాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ట్రై చేయండి. అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ యూజ్ చేసేటప్పుడు రెండు మూడు రోజులు కాదు కదా, కంటిన్యూస్గా ఉపయోగిస్తాం కాబట్టి ఆ షార్ట్ కట్ కీస్ కూడా అన్నీ మనం ఎక్కువగా ఉపయోగించాం. కొన్ని మాత్రమే మనం రెగ్యులర్గా ఎక్కువ అంటే వర్క్లోకి వెళ్ళినప్పుడు వర్క్లో మనకు యూజ్ చేసేది ఏంటంటే కొన్ని కీసే మనం ఎక్కువ ఉపయోగిస్తాం. రిటైర్డ్గా ఒకటే ఒక వర్క్ కదా ఉండేది, కొత్త కొత్త ఏం రావు కదా. కాబట్టి ఆ వర్క్ని బట్టి ఏ షార్ట్ కట్ కీస్ ఆ షార్ట్ కీస్ మీకు ఉంటే మహా సిక్స్ ఆర్ సెవెన్ ఉంటాయి, అదికంటే ఎక్కువ ఉంటుంది. ఓకే అంటే జాబ్ ఓరియంటెడ్గా వెళ్ళాం కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇప్పుడు షిఫ్ట్ యాప్లో ఉంది, దీన్ని ఒక రెండు మూడు రోజులు ట్రై చేయండి అంటే షీట్ వర్క్ ఇన్సర్ట్ చేయాలంటే అట్లా. ఓకే కాబట్టి దిస్ ఈజ్ వన్, ఇది ఇంకోటి మళ్ళీ ఇప్పుడు షీట్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్ని వేస్గా ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకటి వీటిలో ఏమంటామంటే ట్యాబ్స్ అని అంటాం. ట్యాబ్స్ అంటే ఎక్కడైనా మీకు ఈ విధంగా అంటే ఇక్కడనే కాదు ఈ టైప్లో మీకు ఎక్కడ డిస్ప్లే అయినా వాటిని మనం ట్యాబ్స్ అన్నాం. ఇప్పుడు ఈ ట్యాబ్స్ దగ్గర మీరు ఇన్సర్ట్ వర్క్షీట్ అని ఉంది కాబట్టి ఇది క్లిక్ చేయగానే మీకు ఇవ్వండి ఇంకో వర్క్షీట్. ఇది వన్ ప్రొసీజర్. సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇన్సర్ట్లోకి వెళ్తే ఇన్సర్ట్లో ఇక్కడ ఇన్సర్ట్ షీట్. ఓకే దిస్ ఈజ్ సెకండ్ వన్ అంటే అక్కడ హోమ్లో ఇన్సర్ట్లో ఇన్సర్ట్ షీట్ దిస్ ఈజ్ సెకండ్ ప్రొసీజర్. థర్డ్ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు షీట్ ఉంది కదా, ఇప్పుడు ఈ షీట్ దగ్గర ఏం చేస్తారంటే షీట్ మీద రైట్ క్లిక్ ప్రెస్ చేయండి. అంటే షీట్ మీద అంటే ఇక్కడ కాదు ఈ ట్యాబ్ మీద, షీట్ ట్యాబ్ అని అంటారు. ఓకే షీట్ ట్యాబ్, షీట్ అంటే మళ్ళీ ఏమవుతుందంటే షీట్ లోపల వస్తుంది. షీట్ ట్యాబ్ మీద రైట్ క్లిక్ మీకు ఇక్కడ మళ్ళీ సేమ్ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఏంటి మనకి ఇన్సర్ట్, ఇప్పుడు ఇన్సర్ట్ అని కానీ ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇన్సర్ట్ అని కానీ ఈ ఆప్షన్స్ వస్తాయి అంటే చార్ట్ ఇవన్నీ వస్తాయి. మనకు కావాల్సింది ఏంటి, వర్క్షీట్ కాబట్టి వర్క్షీట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఓకే ఇచ్చాను. దిస్ ఈజ్ థర్డ్ వన్, ఇది షీట్. అదేవిధంగా డిలీట్ చేయాలంటే ఇప్పుడు నాకు తీసేయాలి రైట్ క్లిక్ ప్రెస్ చేయండి, డిలీట్ కాదు జస్ట్ డిలీట్ ఇచ్చేయండి రిమూవ్ అయిపోయి. అదే లేదంటే మీకు ఇక్కడ ఆప్షన్స్లో డిలీట్ షీట్ అని ఇస్తుంది, డిలీట్ షీట్ ఇదైనా ఇచ్చేయండి. ఇది మనకి షీట్ ఇన్సర్ట్ చేయడం డిలీట్ చేయడం. ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు మీరు స్కూల్లో స్టూడెంట్స్ మార్క్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు స్కూల్ మా స్టూడెంట్స్ మార్క్స్ మెయింటైన్ చేసేటప్పుడు ప్రతి క్లాస్కి ఒకటే ఫార్మేట్ కదా ఉండేది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఒక క్లాస్ ఈ విధంగా డిజైన్ చేసి సమ్ డెకరేషన్స్ ఇచ్చాను అనుకోండి, అంటే అది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఇప్పుడు దీనికి కలర్స్ పాయింట్ అవన్నీ మార్చి సమ్ డెకరేషన్ చేశాను, ఒక క్లాస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లాస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మొత్తం డిజైన్ చేస్తారా లేకపోతే దీన్ని అక్కడికి తీసుకెళ్తారా? దీన్ని అక్కడ కాపీ చేస్తాను. ఇప్పుడు దీన్ని అక్కడ కాపీ చేసినప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తామంటే మీకు ఆ డెకరేషన్స్ కొన్ని వస్తాయి కొన్ని రావు, మీకు యాస్టీస్గా రావు.
దానికి మళ్ళీ ఏంటంటే సమ్ ఆప్షన్స్ ఉపయోగిస్తే కానీ మీకు యాజ్ ఈజీగా రావు. అంటే ఇప్పుడు దానికి మళ్ళీ ఏంటి ఆప్షన్స్ ఏంటి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చేయాలి. ఓకే, కాబట్టి అంత కష్టపడకుండా దానికి ఈజీ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ షీట్ ఉంది కదా, షీట్లో డేటా కాపీ చేయకుండా షీట్నే కాపీ చేస్తే అప్పుడు మీకు యాస్టీజ్గా వస్తుంది కదా. కాపీ చేసినప్పుడు కాపీలో మీకు ఏంటంటే ఫాంట్ కలర్స్ ఇవి ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్, అవి మీకు కాపీ కావు. ఓకే, వితౌట్ ఫార్మేట్ మీకు డేటా అనేది కాపీ అవుతుంది. అదే ఇప్పుడు మీరు షీట్ కాపీ చేశారనుకోండి, షీట్ కాపీ చేస్తున్నామంటే దాంట్లో ఏముంటుందో షీట్కి డూప్లికేట్ కదా, అప్పుడు మీకు మొత్తం వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, షీట్ని కాపీ చేయాలంటే వన్ ప్రొసీజర్, రైట్ క్లిక్ ప్రెస్ చేయండి. రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ మూవ్ ఆర్ కాపీ అని చెప్పేసి వేస్తారు. అంటే రెండో ఉంటాయి, మూవ్ చేయాలా కాపీ చేయాలి. ఇప్పుడు నాకు కాపీ అన్నాను కదా, జస్ట్ ఇప్పుడు క్లిక్ చేయగానే అంటే కాపీ చేసేటప్పుడు దేని పక్కకు కావాలి, చాలా ఉంటాయి కదా. అంటే ఒక 20 ఉన్నాయనుకోండి, 10 పక్కన కావాలా, 15 పక్కన కావాలా, లేకపోతే ఎండింగ్లో కావాలా, దేని పక్కన కావాలి. అందుకని మీకు షీట్స్ వచ్చి షీట్ని సెలెక్ట్ చేయాలి, అంటే లొకేషన్ సపోజ్ నాకు ఎండింగ్లో కావాలనుకోండి, మూవ్ టు ఎండ్. మీకు ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు చూడండి, క్రియేట్ ఎ కాపీ, దీన్ని సెలెక్ట్ చేయాలి. అది సెలెక్ట్ చేయబోతా ఉందంటే మూవ్, అంటే మనకి ఇప్పుడు అందుకనే ఫస్ట్ ఏమైంది మూవ్ ఆర్ కాపీ అన్న. మీరు కాపీ సెలెక్ట్ చేయలేదంటే ఇంక ఇంకేంటి ఆల్టర్నేటివ్, మూవ్. కాబట్టి మూవ్ అయిపో, నాకు ఇప్పుడు కాపీ కావాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఓకే అని మీకు అదే నేమ్ రాదు, అదే నేమ్ డూప్లికేట్ ఎక్కడ రాదు. మీకు ఏ సబ్జెక్ట్లో ఏదైనా సరే డూప్లికేట్ ఉండదు. ఇప్పుడు మనకి షీట్ వన్ ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని డూప్లికేట్ చేసేటప్పుడు మళ్ళీ షీట్ వన్ రాదు కదా, పాసిబుల్ లేదు. అందుకని ఇక్కడ మీకు ఏమొచ్చింది, షీట్ వన్ బ్రాకెట్లో 2 వచ్చింది, అంటే షీట్ వన్ 2 అవ్వండి. ఓకే, ఇది కాపీ చేయడం, దిస్ ఈజ్ వన్ ప్రొసీజర్. సెకండ్ ప్రొసీజర్ ఏంటంటే, ఇప్పుడు మీరు కాపీ చేయాలంటే ఏం చేస్తారు, రైట్ క్లిక్, మూవ్ ఆర్ కాపీకి వెళ్ళి క్రియేట్ కాపీ మళ్ళీ క్లిక్ చేయాలి, టైం వేస్ట్ కదా. దానికి సింపుల్గా ఏం చేస్తారంటే డ్రాగ్ చేస్తే అది మూవ్ అవుతుంది మళ్ళీ. ఓకే, డ్రాగే కాబట్టి దానికి డ్రాగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి అంటే లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు చేయగలం మీకు అక్కడ చూడండి సింబల్ ఏమొచ్చింది, అంటే ఆ షీట్ పిక్చర్ బొమ్మ వచ్చింది, అంటే డాక్యుమెంట్ అయిపోయింది. మీకు ఇక్కడ ఏ సింబల్ లేదు చూడండి, ఏమైనా సింబల్ ఉందా, ఏమీ లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంట్రోల్ కీ ప్రెస్ చేస్తాను, వచ్చిందా ఏమైనా సింబల్, ప్లస్ వచ్చింది కనపడలేదా, ప్లస్ వస్తుంది మంచిగా. ఓకే, అంటే ప్లస్ వచ్చిందంటే దానికి మీనింగ్ ఏంటంటే మనకి కాపీ అండి, అంటే యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసి మీకు ఏ లొకేషన్ కావాలి ఆ లొకేషన్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది డ్రాగింగ్ ప్రొసీజర్, ఇది సెకండ్ ప్రొసీజర్. ఓకే, లేదా థర్డ్ ప్రొసీజర్ మీకు ఇక్కడ ఉంటుంది ఆప్షన్స్లో, కాపీ ఆప్షన్. ఓకే, ఇది మనకి షీట్ మూవ్ చేయడం ఆర్ కాపీ చేయడం. నెక్స్ట్ ఇప్పుడు షీట్ అన్నిటికీ షీట్ 1, 2, 3 అట్లా ఉందనుకోండి, ఇప్పుడు మార్క్స్ పెట్టారు. ఇప్పుడు 1 జనరల్ స్కూల్ అంటే మనకి 1-10 వరకు క్లాసెస్ ఉంటాయి, ప్రతి క్లాస్కి సమ్ 3 సెక్షన్స్ ఉంటాయి కదా. మీరు ఇప్పుడు 1 సెక్షన్స్, 2 సెక్షన్స్, ఇప్పుడు ఆ విధంగా మీకు 10 అంటే ఏమవుతాయి, 30 షీట్స్ వస్తాయి, అంటే 30 ట్యాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు 30 ట్యాబ్స్లో నాకు 6 సెక్షన్ కావాలి, డైరెక్ట్గా వెళ్ళగలరా అక్కడికి, లెక్క పెట్టుకోవాలి కదా, 1A 1B, అక్కడ మీకు లేవు కదా నేమ్లు, షీట్ 1 షీట్ 2 షీట్ 3 ఉంది. మరి క్లాస్ 6Cకి ఏమొచ్చి ఉండొచ్చు, మరి క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఓకే, లేదా ఏం చేయాలి, ఫస్ట్ షీట్ 1A, రెండోది 1B 1C, 2A 2B 2C, అలా కౌంట్ చేసుకుంటా అక్కడ దాకా వెళ్ళాలి. ఎంత టైం పడుతుంది, టైం వేస్ట్ కదా. అదే మీరు షీట్ నేమ్ మారిస్తే ఈజీ అయిపోద్ది కదా, కాబట్టి షీట్ నేమ్ అలా మార్చు, దట్ ఈస్ రీనేమ్ ద షీట్. రీనేమ్ షీట్ వచ్చింది అంటే ఇప్పుడు షీట్ దగ్గరికి వచ్చి డబుల్ క్లిక్ చేయండి, మీకు అక్కడ సెలెక్ట్ అయ్యింది, దిస్ ఈజ్ వన్ ప్రొసీజర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, క్లాస్ 1A అని చెప్పేసి, ఇది వన్ ప్రొసీజర్. సెకండ్ ప్రొసీజర్, షీట్ మీద రైట్ క్లిక్ ప్రెస్ చేయండి, మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, రీనేమ్ క్లిక్ చేయండి, మీకు ఇక్కడ నేమ్ ఉంటుంది, సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ టైప్ చేయండి, సపోజ్ నేను ఇక్కడ క్లాస్ 1B, ఇప్పుడు సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మేము చూసేటప్పుడు 6A ఎక్కడ ఉంది, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇది
బై డిఫాల్ట్ మనకి షీట్ నేమ్ షీట్ 1, 2, 3 వస్తుంది. మనకు కావాలంటే అంటే షీట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మన నేమ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా కంపెనీ ఉంది, సేల్స్ ఉంది, ఏ ఇయర్ ఏ మంత్లో ఏ సేల్స్ ఉంది. ఇప్పుడు ఆ ట్యాబ్ నేమ్స్కి ఆ ట్యాబ్స్కి నేమ్ అది పెట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు జనవరి 2021, ఫిబ్రవరి 2021 అలా ట్యాబ్స్ నేమ్ పెట్టాం అనుకోండి, ఈజీగా మనకి ఏ మంత్ కావాలనుకుంటే ఆ మంత్ ఆ ఇయర్కి వెళ్ళిపోవచ్చు కదా. అది దాని యొక్క. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ ట్యాబ్స్కి కలర్ కూడా ఇవ్వచ్చు. అది ఎట్లా అంటే నెక్స్ట్ క్లాస్కి వస్తుంది. షీట్ ఒకటి సేవ్ చేయడానికి లేదు కదా, మీకు బుక్ మొత్తం సేవ్. ఇండివిజువల్ షీట్ ని మీరు డెస్క్టాప్ మీద అట్లా పెడతాను. మీకు అలా కావాలంటే ఏం చేయాలంటే ఆ షీట్ని మీరు వేరే డాక్యుమెంట్లోకి అంటే వేరే బుక్లోకి ఆ ఒక షీట్ని కాపీ చేసుకొని దాన్ని సేవ్ చేసుకోవాలి. ఉన్న దాంట్లో ఆ ఒక్కదాన్ని మనం డెస్క్టాప్ మీద పెడతాను అలా. ఓకే, ఎందుకంటే మీకు డెస్క్టాప్ మీద అంటే ఫైల్ నేమ్ వస్తుంది కానీ షీట్ రాదు. Thank you.